పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? టికెట్ దక్కకుంటే కండువా మార్చేస్తున్నారా? అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందా? నేతలు పార్టీని విడుతున్నా ఆపలేకపోతున్నారా? నేతలకు కేడర్కు గులాబీ బాస్ భరోసా ఇవ్వలేకపోతున్నారా? పొలిటికల్ ఫ్యూచర్ కోసం బీఆర్ఎస్ నేతలు వలసబాట పడుతున్నారా? బీఆర్ఎస్ ను వేధిస్తున్న వలసలు, పార్టీని వీడుతున్న పలువురు సీనియర్లు, అధికార మార్పిడితో డీలాపడ్డ బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో బీఆర్ఎస్ కు పలువురు నేతలు గుడ్ బై చెప్తున్నారు. బీఆర్ఎస్ నుండి పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ దక్కదని తెలిసిన నేతలు కాంగ్రెస్ బీజేపీలోకి చేరుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలువురు నేతలు వలస బాట పట్టడంతో బీఆర్ఎస్ కేడర్ ఆందోళన చెందుతోంది. అటు వలసలను అడ్డుకునేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంలోనూ తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనూ నల్గొండ జిల్లా తనదైన ముద్ర వేస్తూనే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 11 సీట్లను గెలిచి రికార్డు సృష్టించగా, వీరిలో మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి కొడుకు జైవీ రెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలున్నారు. అయితే గులాబీ పార్టీ తరఫున వరుసగా మూడోసారి గెలిచి నిలిచారు జగదీష్ రెడ్డి. ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ నల్గొండ, భువనగిరి 2 సీట్లను అప్పట్లో కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. దీంతో 2 సిట్టింగ్ సీట్లను కాపాడుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ చూస్తుండగా, ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా కోలుకోలేని దెబ్బతిన్న గులాబీ పార్టీ బలమైన అభ్యర్థుల్ని పార్లమెంటు బరిలో నిలిపి కనీసం ఒక్క సీటైనా గెలవాలని ఆ పార్టీ అధినాయకత్వం పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నల్గొండ, భువనగిరి పార్లమెంటు సీట్ల కోసం మొదట్లో పోటీ పడ్డ పలువురు నాయకులు సడన్ గా పక్క పార్టీ వైపు చూడడం రాజకీయంగా సంచలనంగా మారింది. నల్గొండ పార్లమెంటు నుంచి బరిలో దిగడానికి ఆసక్తి చూపిన హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పార్టీ అధిష్టానం దగ్గర తన మనసులోని మాట బయటపెట్టినప్పటికీ సరైన స్పందన రాలేదని టాక్ వినిపిస్తుంది. దీంతో ఆయన బీజేపీ జాతీయ నాయకత్వం ఆహ్వానంతో కారు దిగి కాషాయ కండువా కప్పుకున్నారు. నల్గొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన సన్నిహితులు హుజూర్నగర్ నియోజకవర్గం ముఖ్య నాయకులతోనూ అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ మార్పు గల కారణాలను వారితో చర్చించారు. మరోవైపు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి నల్గొండ ఎంపీ సీట్ కోసం చివరి వరకు ప్రయత్నించి సడన్ గా డ్రాప్ అవడం చర్చనీయాంశంగా మారింది. నల్గొండ పార్లమెంటు పరిధిలోని పలువురు మాజీ ఎమ్మెల్యేలు తనకు టికెట్ దక్కకుండా పార్టీ అధిష్టానం దగ్గర లాబింగ్ చేశారని పైకి ప్రచారం చేస్తున్నప్పటికీ, అమిత్ రెడ్డికి రావాల్సిన కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు 100 కోట్లకు పైగా పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసమే ఆయన హస్తం పార్టీ వైపు చూస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. అమిత్ రెడ్డి పార్టీ మారుతున్నాడంటూ ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇలా ఉంటే భువనగిరి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపించిన శేఖర్ రెడ్డి సడన్ గా ఆలోచన విరమించుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఆయనకు సంబంధించిన రియల్ ఎస్టేట్ సహా ఇతర కంపెనీల ఆర్థిక లావాదేవీలన్నీ బెంగళూరు కేంద్రంగా కొనసాగుతున్నాయి. దీంతో అక్కడ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో ఆయన 2 సార్లు రహస్యంగా భేటీ అయ్యారని ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఆ పార్టీ నాయకులు శేఖర్ రెడ్డిని ఆహ్వానించినట్లు టాక్ వినిపిస్తోంది. ఎంపీ అభ్యర్థిగా గెలిస్తే పర్వాలేదు, ఓడితే తనకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పోస్టు హామీగా అడిగారని భువనగిరి గులాబీ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రచారాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి ఖండించినప్పటికీ, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సహా తోటి మాజీ ఎమ్మెల్యేలతో కలిసిన శేఖర్ రెడ్డి నల్గొండ, భువనగిరి పార్లమెంటు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ మీటింగ్లో కనపడకపోవడంతో పార్టీ మార్పు అనుమానాలన్నీ బలపడుతూ వచ్చాయి. త్వరలో ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుని హస్తం గూటికి వెళ్తారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. Thank you.
గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సత్తా చాటిన బీఆర్ఎస్ నేతలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో దిక్కు తోచని స్థితిలో పడిపోయినట్లు తెలుస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల పిలుపుతో పార్టీ మారేందుకు పలువురు నేతలు క్యూ కడుతుండటంతో గులాబీ పార్టీ వర్గాల్లో గుబులు రేపుతోంది.